మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో చంద్రుడు కృత్రికా నక్షత్రంలో సంచరిస్తాడు. అందుకే ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన నక్షత్రం. కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత మరియు పూజా విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ మంత్రంతో పూజించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ కార్తీక మాసంలో చేసే పూజలన్నీ ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజలు మరొక ఎత్తు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపదానం ఉసిరిదానం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఈ ఒక్కరోజు దీపం పెట్టడం ద్వారా తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు. గంగా, గోదావరి మొదలైన నదులలో కార్తీక దీపాలను వదిలి కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. స్త్రీలకు ఎదురయ్యే ఆటంకాల వలన ప్రతిరోజు దీపం వెలిగించటం కుదరదు. కనుక ఈరోజు 365 వత్తులతో దీపం వెలిగించటం వలన ఏడాదంతా దీపం వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. ఈరోజు దీపాలను నదిలో వదలాలి లేదా శివాలయంలో దీపాలను వెలిగించినా సరిపోతుంది. అది కూడా కుదరని వారు ఇంటి వద్దనే దేవుని ముందు దీపాలను వెలిగించాలని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఈరోజు విష్ణు ఆలయాలలో స్తంభదీపం పెట్టిన వారు విష్ణువుకు ప్రీతివంతులవుతారు. ఈ రోజున జ్వాలాతోరణం అనే ఉత్సవం కూడా జరుగుతుంది. జ్వాలాతోరణ దీపాన్ని చూస్తే సకల పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ఆచరించలేని వారు ఈ కార్తీక పౌర్ణమి రోజు తలకి స్నానం చేస్తే సరిపోతుంది. ఈ మాసమంతా చేసిన ఫలితం లభిస్తుంది. ఈరోజు స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి ఒక పీటను కడిగి తులసికోట వద్ద ఉంచాలి. ఆ పీట మీద ముగ్గు వేసి వెండి గిన్నెలో పాలు పోసి చంద్రకిరణాలు పడే విధంగా పెట్టి ఉంచాలి. అలాగే తెల్ల నువ్వులు, చలిమిడి, వడపప్పు, తాంబూలాన్ని కూడా చంద్రుడికి నివేదించాలి. ఆ తరువాత 365 వత్తులను వెలిగిస్తారు. ముందుగా ఆవు నెయ్యిలో 365 వత్తులను నానబెట్టిన తరువాత ఆ వత్తులతో దీపం వెలిగిస్తే వత్తులు బాగా వెలుగుతాయి. ఆ తరువాత సంకల్పం చెప్పుకొని చంద్రుడికి ఆర్జ్యం వదలాలి. చంద్రుడికి సమర్పించిన వాటిని ఫలహారంగా స్వీకరించాలి. ఉపవాసం లేనివారు ఉసిరికాయతో లేదా బియ్యపిండితో ప్రమ్మెదలు చేసి దీపం వెలిగించాలి. బ్రాహ్మణులకు ఈ దీపాలను దానం ఇవ్వాలి. ఇలా చేయటం వలన ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు. పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఏ మంత్రంతో పూజించాలో తెలుసుకుందాం. మనకు ధనం కావాలి అంటే లక్ష్మీదేవిని పూజించాల్సిందే. పౌర్ణమి నాడు అమ్మవారిని ఓం చంద్ర సహోదరియే నమః అనే మంత్రంతో పూజించటం వలన అమ్మవారు ఎంతో సంతోషించి సిరి సంపదలను కలగజేస్తుంది. అలాగే పౌర్ణమి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం వలన ఈతి బాధలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం శరవణ సుబ్రహ్మణ్యేశ్వర నమః అనే మంత్రాన్ని చదవటం వలన 7 జన్మల వరకు ధనవంతులుగా ఉంటారని నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.